శతభిష నక్షత్రం గురించి తెలుసుకుందాం. ప్రాచేతసో జననిధి శతతారశ్చ వారుణః. ఈ నక్షత్రాన్ని ప్రాచేతసః అని, జననిధిః అని, శతతారః అని, వారుణః అని, ఈ విధంగా శతభిష నక్షత్రానికి అనేకమైనటువంటి విధమైన నామాలు ఉన్నాయి. ఈ నక్షత్రము 24వ నక్షత్రము. ఈ నక్షత్రం ఎరుపు రంగు వర్ణము కలిగి ఉంటుంది. 100 నక్షత్రాలతో కలయికలతో గుంపులాగా ఉంటుంది. అందుకే దీన్ని శతభిషక్ అంటారు. శతభిషక్ అంటే ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వారిని 100 వైద్యులతో సమానం అంటారు. అంటే వీరికి అటువంటి 100 వైద్యులు ఉండేటువంటి తత్వం ఎలా ఉంటుందో వీరికి అలాగే ఉంటుంది అని అర్థం. శతభిషక్ అంటారు. శత అంటే 100, అభిషక్లు అంటే వైద్యులు అని అర్థం. అయితే ఇది రాక్షస గణానికి చెందినటువంటి నక్షత్రం. ఇది ఈ నక్షత్రాధిపతి వరుణుడు. ఈ నక్షత్రం వారు సామాన్య మగ లావు కలిగి, ఎత్తు కలిగి, శారీరక దృఢత్వంతో ఉంటారు. చిన్న ముక్కు, తీక్షణమైనటువంటి చూపులు కలిగి, విశాలమైన నుదురు కలిగి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ నక్షత్రం వారికి ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే, తమ తలకి మించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తలపైన వేసుకొని చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. పట్టుదల, మొండితనం ఎక్కువగా ఉంటాయి. ఎవరేం చెప్పినప్పటికీ కూడా వింటూ తనకు మనస్సుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. స్థిరముగా ఆలోచన లేక వేగంగా మార్చుకుంటుంటారు. వీళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా చాలా వేగంగా, అతి వేగంగా మారుతూ ఉంటాయి ఆలోచనలు. తల్లికి సంబంధించిన కొన్ని దోషాలు ఉంటాయి వీరికి. తండ్రి ఎడల భయభక్తులతో జీవిస్తూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు. విద్యయందు ఆసక్తి తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖమైన వ్యక్తులతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. తొందరగా ఇతరులను విశ్వసించరు. సాంప్రదాయ ఆచారములంతు శ్రద్ధ కూడా చాలా తక్కువగా ఉంటుంది. తమ యొక్క ఆలోచనలు వేగంగా మార్చుకుంటూ సందర్భాన్ని ఉపయోగించుకొని తమ యొక్క ఆలోచనలు సంధింపజేసి తమ పనులు విజయవంతం చేసుకోవడంలో వీటికి చాలా మేధాసక్తి కలిగి ఉంటుంది. అంటే ఒక స్థిరమైన నిర్ణయం కాకుండా ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఏదైనా కార్యనిమిత్తం కానీ, ఏదైనా వ్యవహారంలో కానీ, ఏదైనా రాజకీయ రంగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ సమయానికి అక్కడ కావలసినటువంటి ఆలోచన సరళి మార్చుకొని అక్కడ ఎటువంటి ఆలోచన చేస్తే పని అవుతుందో చూసి తద్వారా తన యొక్క మనసు అక్కడ మనసును మార్చుకొని వేగంగా పనులు పూర్తి చేసుకుని బయటపడటంలో అటువంటి పనులు వీళ్ళు చాలా మేధాశక్తి కలిగి ఉంటారు అన్నమాట. ప్రతి పనిని కూడా మొండి ధైర్యంతో దుడుకుగా ముందుకు తీసుకెళ్తుంటారు. వీరి యొక్క మనస్తత్వమైన బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు వీరితో శత్రుభావం కలిగి ఉంటారు. అంటే ఈ రాశి, ఇది శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది. కుంభం అంటే ఏమిటి? కుండ. ఒక కుండ మీద మూత పెట్టామనుకోండి, ఆ కుండలో ఏముందో మనకు తెలియదు. రత్నాలు ఉన్నాయా, ధనం ఉందా, ధాన్యాలు ఉన్నాయా, నీరున్నాయా, ఏమీ లేకుండా ఖాళీగా ఉందా. అంటే ఏది తెలియకుండా బయటకు మాత్రం కుండ గుండ్రం ఎలా కనపడుతూ ఉంటుంది. ఎవరు ఎట్లా ఊహించుకుంటారో అట్లా వారికి భావన. కానీ అందులో ఏముంది అనేటప్పుడు మూత తీసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆ మూత ఉన్నంత వరకు దానిపైన మనం ఏమీ కూడా తెలుసుకోలేము. ఇక ఈ నక్షత్రం వారికి ఈ కుంభరాశిలో ఉండడం వలన ఏమవుతుందంటే, వీళ్ళ మనసులో ఆలోచనలు తొందరగా బయటకి చెప్పలేరు. వాళ్ళంతట వాళ్ళు మనం మూత తీస్తే ఏముందో తెలిసినట్టుగా వాళ్ళంతటి వాళ్ళు మనకి చెప్పేంత వరకు మనం తెలుసుకోలేనట్టు తత్వం వీళ్ళతో ఉండడం వల్ల అప్పటివరకు పరిపరి విధాలుగా వీరు ఎదుటివారు వీళ్ళని కుటుంబ సభ్యులు, మిత్రులు, స్నేహితులు, అనుచరులు వీళ్ళని శత్రువుగా భావిస్తుంటారు. మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో మనకి ఏం చెప్పట్లేదు అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తాము మంచి మేధాశక్తి కలవారమని, ఇతరులంతా అంత జ్ఞానవంతులు కాదని ఆలోచన ఉంటుంది. అంటే మాకున్నటువంటి తెలివితేటలు ఇతరులకు లేవు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. వీరు చేపట్టినటువంటి ఎటువంటి ఉద్యోగ వ్యాపార స్వయం ఉపాధి రంగాలైనప్పటికీ కూడా క్రమక్రమంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరు మొట్టమొదటిగా ఏదైనా ఉద్యోగంలో కానీ, చిన్న వ్యాపారం కానీ ఏది మొదలుపెట్టినప్పటికీ కూడా, స్వతంత్ర వృత్తులు మొదలుపెట్టినప్పటికీ కూడా, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్నగా మొదలుపెట్టి ఒకనాటికి ఒక ఉన్నత స్థాయికి అయితే తప్పనిసరిగా చేరుకుంటారు. దాంపత్య జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం బాగుండదు కానీ అయినప్పటికీ కూడా బాగానే ఉంది అనేటువంటి ఆలోచనతో జీవనం గడుపుతూ ఉంటారు. భవిష్యత్తులో కీర్తి ప్రతిష్టలు సంపాదించి
సాధారణమైన జీవితాన్ని మాత్రం గడుపుతుంటారు. ఎంత గొప్ప కీర్తి ప్రతిష్ట వచ్చినప్పటికీ కూడా నాకెంత కీర్తి ఉంది, ప్రతిష్ట ఉంది, నేను ఇంత గొప్పవాడిని, నేను ఎంత ఆర్జించాను, ఇంత జ్ఞానం ఉంది అనేటువంటి ఆలోచన లేకుండా సాధారణంగా అంటే సింపుల్ లైఫ్ వీళ్ళు గడుపుతూ ఉంటారు అన్నమాట. ఈ నక్షత్రంలో ప్రథమ పాదానికి ఉత్పన్నాంశాలు పేరు. ఇందు ఈ జన్మించిన వారికి చక్కటి ఆలోచనలు ఉంటాయి, శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి, మంచి లక్షణములు కలిగిన స్నేహితులు ఉంటారు. 33-34 సంవత్సరాల తర్వాత చక్కటి కీర్తి వహించి జీవితంలో ధనధాన్యాలు సంపాదిస్తారు. ద్వితీయ పాదంలో జన్మించిన వారికి పాదాంశాన్ని పేరు. ఇందు జన్మించిన వారు ఎక్కువ భయంతో, ఎక్కువగా భయం ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఉండదు, సందేహంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తృతీయ పాదంలో జన్మించిన వారికి భయాంశం పేరు. ఇందు జన్మించిన కార్యమందు మంచి చెడులు ఎంచక తమ కార్యం ముఖ్యమని భావించి ముందుకెళ్తుంటారు. ఈ తృతీయ పాదంలో జన్మించిన వారికి ఏ పని అయితే మొదలు పెడతారో ఎవరికి ఎటువంటి నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు తిరిగినా సరే నాకు సంబంధం లే, నేను అనుకుంది నేను అనుకున్నట్టుగా చేసేస్తాను అనేటువంటి స్వార్థంతో ముందుకెళ్తుంటారు అన్నమాట. చతుర్థ పాదంలో జన్మించిన వారికి సౌమ్యాంశాన్ని పేరు. వీరు చక్కటి స్నేహితులు కలిగి ఉంటారు, మంచి పండితులుగా ఉంటారు, సందర్భానుసారంగా ప్రవర్తిస్తుంటారు, సంఘంలో గౌరవంతో మర్యాదలతో సుఖ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. చక్కటి రూపవంతులు, అందమైనటువంటి దంతాల వరుస, విశాలమైనటువంటి నుదురు, విశాలమైన నేత్రంతో చక్కగా ఉంటారు. వీరు అందరితో కలిసిమెలిసి ఉంటారు. చిన్న వయసులోనే తల్లికి దూరంగా ఉండడం కానీ లేదా తల్లి వియోగం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దూసుకుపోయేటువంటి తత్వంతో, ధైర్యంతో ప్రతి పనులు ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఆగకుండా వేగంగా దూసుకెళ్ళి భయం అనేది లేకుండా ముందుకు పెడుతూ ఉంటారు అన్నమాట. ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే తమకు అవసరాలు తీర్చుకోగానే ఎదుటి వారిని, ఎక్కడైనా సరే ఎవరైనా పని ఉంది, వాళ్ళ పనిని నెరవేర్చుకున్నారు, అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అనేటువంటి భావనతో ఉంటారు. ఓర్పు, నేర్పు, ప్రావీణ్యంతో, చాకచక్యంతో పనులు సాధిస్తూ ఉంటారు. వీరు అంత తొందరగా ఎవరిని నంబరు వీళ్ళు. రాబోయేటువంటి ఏమైతే భవిష్యత్తులో రాబోతుందో దాన్ని తగ్గట్టుగానే ముందుగా ప్లాన్ తయారు చేసుకుంటారు. వీరి సంతానం కూడా చక్కటి ఉన్నత స్థానం ఎదుగుతారు. కాకపోతే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వీరి ఎడల కొంత ఆదరణ ఆసక్తి చూపించరు. ఈ నక్షత్రం వారికి అదృష్టవారం వచ్చేసి శుక్రవారము, అదృష్ట దిశ వచ్చేసి పడమర, అదృష్ట రత్నం వచ్చేసి వజ్రం. శుభం.